అవును మళ్ళీ కూడా అన్నవరం పంచాయతీ పాలవల్లిదే రెండు దశాబ్దాలుగా పాలవల్లికే పట్టం కడుతున్న అన్నవరం పంచాయతీ ప్రజలు మళ్ళీ కూడా అన్నవరం పంచాయతీ వైఎస్ఆర్సిపి మాజీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డిదే రెండు దశాబ్దాలుగా పాలవల్లికే పట్టం కడుతున్న అన్నవరం పంచాయతీ ప్రజలు ఏకగ్రీవం బాటలో నడవలసిన అన్నవరం పంచాయతీ ప్రత్యర్థులు బరిలోకి దించిన అన్నవరం పంచాయతీ ప్రజలు మళ్ళీ కూడా పాలవల్లికే పట్టం కట్టారు ఆయన పంచాయతీ అభ్యర్థిగా గుమ్మడి మార్తమ్మని పోటీలో పెట్టి అన్నవరం పంచాయతీని ఏకగ్రీవంగా చేసుకుని పంచాయతీలోని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనకు విరుద్ధంగా మరికొందరు పోటీ పెట్టడంతో తొలుత ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ప్రజాస్వామ్య పద్ధతిలో తాను సైతం అంటూ జనంలోకి పోవడంతో సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను పక్కదారి పట్టించేలా ఎన్నో కుట్రలు జరిగిన వాటిని అధిగమించి మార్తమ్మని సర్పంచ్ చేసుకోవడంతో మరోసారి పాలవెల్లి తన హవా చూపించారు పాలవల్లి రెండు దశాబ్దాలుగా అన్నవరం పంచాయతీలో తన రాజకీయ పాచికలతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ విజయం దిశగా పరుగులు తీస్తున్నారు గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి రాజకీయాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటూ కృషి చేస్తున్నారు దీంతో పాలవల్లి అంటే అన్నవరం అన్నవరం అంటే పాలవల్లి అని చుట్టుపక్కల గ్రామస్తులు చెప్పుకునే విధంగా తన రాజకీయ చతురతని మరోసారి ప్రత్యర్థులకు రుచి చూపించారు శుక్రవారం ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి రెడ్డిని కలిసి నూతన సర్పంచ్ మార్తమ్మను పరిచయం చేశారు అన్నవరం గ్రామానికి ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేసుకునేందుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కురచిపాటి మహదేవరెడ్డి గుమ్మడి రమేష్ మాజీ సర్పంచ్ దామెర్లావు దాసు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు